హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంతి. సరికొత్త కంప్యూటర్ క్లాస్ మీ అందరికీ నేర్పిద్దామని ముందుకొచ్చేసాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ టాపిక్ కూడా. ఆసక్తిగా ఉంది, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఇంతవరకు ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ కి, మీ ఈమెయిల్ కి, మీ ఆండ్రాయిడ్ కి రీచ్ అవుతుంది. ఇంతే కాదు, ఈ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ అనే పేరుతో వాట్సాప్, ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ రన్ అవుతున్నాయి. వాటిల్లో ఎన్నో యాక్టివిటీస్ మీ లైఫ్ డెవలప్మెంట్ కోసం జరుగుతున్నాయి. దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు చెప్పే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వగలరు. 9705396086. ఉల్లాసంగా ఉత్సాహంగా నవ్వుతూ క్లాస్ లోకి ముందుకెళ్ళిపోదామా? ఇదివరకు క్లాస్ లో మనము విండోస్ 7, విండోస్ 10 స్టార్ట్ మెనూ అనేది థియరిటికల్ గా, ప్రాక్టికల్ గా స్క్రీన్ రీడింగ్ ఎలా చెప్తుంది అనేది మనం తెలుసుకున్నాము. ఇవాళ క్లాస్ ఏంటి, ఎలా ఉంటుంది అని అనుకుంటున్నారా? అదే, నో ఇంట్రడక్షన్ టు నోట్ ప్యాడ్ అండ్ ఇట్స్ మెనూ అనే కాన్సెప్ట్ త్వరగా నేర్చుకుందామా? ఇప్పుడు నేను ఇంట్రడక్షన్ టు నోట్ ప్యాడ్ అనే కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ నోట్ ప్యాడ్ అనేది అప్లికేషన్ ఎలా వస్తుంది అని అనుకుంటున్నారు? అదే, మనము ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 7 లేదా విండోస్ 10 లోడ్ చేసిన తర్వాత డిఫాల్ట్గా మనకి నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్ వస్తుంది. మనము ఏ విధంగా అయితే ఫోన్ కొన్నప్పుడు కొన్ని డిఫాల్ట్గా కొన్ని యాప్స్ అనేది ఏ విధంగా అయితే వస్తాయో, అలాగే ఇది కూడా నోట్ ప్యాడ్ అనే ఒక చిన్న అప్లికేషన్ అనేది మనకి కనిపిస్తుంది అన్నమాట. అది మనము త్రూ స్టార్ట్ మెనూ లేదా మనము డెస్క్టాప్ నుంచి మనము ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇదేంటి, దీన్ని మనము ఒక రఫ్ పేపర్ గా అనుకోవచ్చు. దీంట్లో ఒక సింగిల్ పేజ్ మట్టికే ఉంటుందన్నమాట. సో ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో, మీకు షార్ట్కట్ కమాండ్ అవ్వచ్చు, మీ ఆర్టికల్స్ అవ్వచ్చు, రికార్డ్ వర్క్ అవ్వచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ అయినది ఈ నోట్ ప్యాడ్ అనే అప్లికేషన్లో మనం పెట్టుకోవడం వల్ల చాలా సేఫ్గా ఉంటుంది. ఇంతేకాదు, మీరందరూ ఇంతవరకు వినే ఉంటుంటారు పైథాన్ సి లాంగ్వేజ్, అలా ప్రోగ్రామింగ్ అంతా రాసేది అంతా దేంట్లో అనుకుంటున్నారు, ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్లోనే మనం రాసుకోవచ్చు అన్నమాట. చాలా ఈజీగా కూడా మనం నావిగేట్ చేసుకోవచ్చు. మన విజువల్ ఇంపేర్డ్ కూడా చాలా ఈజీగా మనకి సపోర్ట్ అవుతుంది అన్నమాట. సో ఇది, దీనికి ఎటువంటి వైరస్ అనేది రాదు. అందుకోసమే మనము ఇంపార్టెంట్ అయిన ఫైల్స్ దీంట్లో పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనము బ్రీఫ్గా ఇంట్రడక్షన్ టు నోట్ ప్యాడ్ అనే కాన్సెప్ట్ తెలుసుకున్నాము. మనము నోట్ ప్యాడ్ అనేది అనుకుంటున్నాము, అసలు ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది, దాని యొక్క లేఅవుట్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు లేఅవుట్ అంటే ఏంటి? ఆకారం అంటే ఆ విండో లేదా అప్లికేషన్ ఎలా ఉంటుందో అని తెలుసుకునే దాన్నే మనము లేఅవుట్ అనుకోవచ్చు. ఎలా ఉంటుంది? ఓపెన్ చేయంగానే ఒక రెక్టాంగులర్ ఇన్ షేప్లో ఉంటుంది. సో ఫస్ట్ మనకేముంటుంది? టైటిల్ బార్. సో అది, దానికి టైటిల్ ఏంటి అనేది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. రైట్ సైడ్లో మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్ అనే బటన్స్ ఉంటాయని ఇదివరకు క్లాస్లో తెలుసుకున్నాము. దాని కింద ఉండేదాన్నే మనము అప్లికేషన్ మెనూ అని అనుకోవచ్చు. దాని కింద ఉండేదాన్నే వర్కింగ్ ఏరియా అని అనుకోవచ్చు. మనము జనరల్గా నోట్ ప్యాడ్ అనేది ఎక్కడి నుంచి ఓపెన్ చేసినా సరే, ఓపెన్ అవ్వగానే మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది అని అనుకుంటున్నారు? అదే వర్కింగ్ ఏరియాలో ఉంటుంది. అక్కడ మనకు కావాల్సింది మనం టైప్ చేసుకోవచ్చు అన్నమాట. ఐ లవ్ మై కంట్రీ లేదా మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామింగ్ అనేది మీరు అందరూ తరచుగా వినే ఉంటుంటారు. అలాంటి లాంగ్వేజింగ్ ప్రోగ్రామింగ్ కూడా ఈ వర్కింగ్ ఏరియాలోనే రాసుకుంటారన్నమాట. సో ఇప్పుడు నేను మీకు క్లియర్గా అప్లికేషన్ మెనూ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ మెనూ అనుకుంటున్నాము, ఈ అప్లికేషన్ మెనూ అనేది ఎలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నారు? ఐ విల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చెస్ ఆడాలి అని అంటే ఓన్లీ చెస్ బోర్డ్ ఉంటే సరిపోదు కదా, దానికి కాయిన్స్ కావాలి. 2 పర్సన్స్ ఆడాల్సిన గేమ్ కాబట్టి ఇద్దరు పర్సన్స్కి సంబంధించిన కాయిన్స్ ఉండాలి. అలా అవుతేనే ఆ గేమ్ అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. ఈజ్ ఇట్ రైట్ ఫ్రెండ్స్? ఇన్ ద సేమ్ వే మనం ఒక నోట్ ప్యాడ్ అనే దాన్ని మనం ఓపెన్ చేసాము అని అంటే వర్కింగ్ ఏరియాలో మనకు కావాల్సిన టెక్స్ట్ రాసుకుంటే సరిపోదు. దానికి కావాల్సిన చేంజెస్, ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా పెట్టాలి, చూడాలి అని అనుకుంటే మనకి ఏం కావాలి? అప్లికేషన్ మెనూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే త్రూ దట్ అప్లికేషన్ మెనూ వి విల్ కంప్లీటింగ్ అవర్ టాస్క్. సో అది ఎక్కడ ఉంటుంది అని మనం
మనం తెలుసుకున్నాము టైటిల్ బార్ కింద మెనూ బార్ ఉంటుంది అనుకున్నాం. మెనూ అంటే ఒకదాని ఒక్కొక్క ఆప్షన్స్ ఉండేదాన్ని మెనూ. మనం స్టార్ట్ మెనూలో చూసినట్లయితే మెనూస్ అనేది ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఉండేది. బట్ వేరాజ్ ఈ అప్లికేషన్ మెనూలో ఎలా ఉంటాయి అని అంటే దీది వీటిని అప్లికేషన్ మెనూని మెయిన్ మెనూస్ అనుకోవచ్చు. ఫస్ట్ మనం ఆ మెయిన్ మెనూస్ అనే దాన్ని లెఫ్ట్ నుంచి రైట్ కి ఫ్లో అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకదాని పక్కన ఒకటి ఒకదాని పక్కన ఒకటి. ఏ విధంగా అయితే మనము చెస్ ఆడేటప్పుడు కాయిన్స్ ఒకదాని పక్కన ఒకటి నీట్ గా మనము అరేంజ్ చేసుకుంటామో అలాగే ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. అవి ఏంటి అని అనుకుంటున్నారా? అదే ఫైల్ మెను, ఎడిట్ మెను, ఫార్మాట్ మెను, వ్యూ మెను, హెల్ప్ మెను అనే మెయిన్ మెనూస్ ఉన్నాయన్నమాట. వీటిలో ఏ మెనూకి వెళ్తే నా వర్క్ టాస్క్ కంప్లీట్ అయిపోతుంది అనేది మన వర్క్ రిక్వైర్మెంట్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు నాకు ఎడిట్ మెనూలో నాకు వర్క్ ఉన్నది అని అనుకుంటే ఎడిట్ మెనూలోకి వెళ్ళాలి. సో ఎడిట్ మెనూలోకి మెయిన్ మెనూ వెళ్ళిన తర్వాత దాంట్లో ఇంకా కొన్ని మెనూస్ ఉంటాయి మనకి. వాటిల్లోకి వెళ్ళాలి అంటే మనం డౌన్ యారో అనే దాన్ని మనం యూస్ చేస్తాము. అప్పుడు దాంట్లో ఆప్షన్ని మనం యూస్ చేసుకొని మన టాస్క్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటాము. సో ఆ విధంగా మనము ఈ అప్లికేషన్ మెనూ అనే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. అసలు ఈ అప్లికేషన్ మెనూకి వెళ్ళాలి అని అంటే ఏ కీ బటన్ ప్రెస్ చేయాలనుకుంటున్నారు? అదే ఆల్ట్ కీ. ఆల్ట్ కీ ప్రెస్ చేయగానే మన ఫోకస్ అప్లికేషన్ మెనూకే వెళ్ళిపోతుంది అన్నమాట. మనం మళ్ళీ దాని నుంచి బయటికి రావాలంటే ఆల్ట్ అయినా ప్రెస్ చేయొచ్చు, ఎస్కేప్ అయినా మనం ప్రెస్ చేయొచ్చు అన్నమాట. సో మన టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ వర్కింగ్ ఏరియాకి వచ్చి మనం కావాల్సింది మనం టైప్ చేసుకుంటూ ఉంటాము. సో ఆ విధంగా మనకి ఈ అప్లికేషన్ మెనూ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మన వర్క్ కంప్లీట్ అవ్వడానికి. ఇంతవరకు అప్లికేషన్ మెనూ అంటే ఏంటి అనేది థియరిటికల్గా మీరు చిన్న కాన్సెప్ట్ అనేది తెలుసుకోవడం జరిగింది. నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ప్రాక్టికల్లీ హౌ మెనూస్ అనేది యూజ్ చేయాలి అనేది. ఇప్పుడు నేను మీకు నోట్ ప్యాడ్ మెనూ అనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. దానికి నేను ముందుగా స్టార్ట్ మెనూ అనే దాన్ని ప్రెస్ చేస్తున్నాను. స్టార్ట్ విండో, సెర్చ్ విండో, సెర్చ్ బాక్స్, ఎడిట్ ప్లాన్. సెర్చ్ బాక్స్ ఎడిట్ అని చెప్పింది కదా. ఇక్కడ నేను NO అని టైప్ చేస్తున్నాను. N నోట్ ప్యాడ్ యాప్ ప్రెస్ రైట్ ద స్విచ్ ప్రివ్యూ 1 of 5. సో ఎంటర్ ఇస్తున్నాను. Untitled నోట్ ప్యాడ్ టెక్స్ట్ ఎడిటర్ ఎడిట్ మల్టీ లైన్ బ్లాంక్. సో అన్టైటిల్ నోట్ ప్యాడ్ అని చెప్పింది. టైటిల్ బార్ అనేది అనౌన్స్మెంట్ ఇచ్చేసింది మనకి. దాని తర్వాత మన ఫోకస్ ఎక్కడ ఉంటుంది? వర్కింగ్ ఏరియాలోనే ఇప్పుడు మన ఫోకస్ ఉంటుంది అన్నమాట. సో మనం గుర్తుపెట్టుకోవాలి, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వర్డ్ ప్యాడ్, నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేయంగానే మన ఫోకస్ అనేది వర్కింగ్ ఏరియాలో ఉంటుందని అనుకున్నాం. సో ఇప్పుడు అది మ్యాక్సిమైజ్లో ఉండొచ్చు, స్క్రీన్ ఉండకపోవచ్చు. సో నేను ఆల్ట్ స్పేస్ ఎక్స్ ద్వారా నేను మ్యాక్సిమైజ్ చేస్తున్నాను. Restore on the untitled notepad text editor edit multi. So untitled notepad name em ivvaledu kaabatti untitled notepad an cheppindi. Adi title bar anukunnamo. Right side manaki minimize, maximize, close ane buttons untayani manaku kuda telusukunnamo. Daani kinda menu bar gurinchi nenu ippudu explain chestanu. Ippudu aa menu bar anedi rectangular in shape lo left nunchi right ki flow avutani kuda manam telusukundamu. So akkadiki velladaniki nenu ippudu alt press chestunnanu. File sub menu alt plus F. ఫైల్ సబ్ మెనూ ఆల్ట్ ప్లస్ ఎఫ్ అనేది. ఇంకా ఎన్ని మెనూస్ ఉన్నాయి అంటే మన ఫింగర్స్ ఒక ఫింగర్ పక్కన ఒకటి, ఇంకో ఫింగర్ పక్కన ఇంకో ఫింగర్ ఎలా అయితే అరేంజ్ చేసి ఉన్నాయో అక్కడ కూడా నోట్ ప్యాడ్ని నోట్ ప్యాడ్లో ఉన్న మెనూస్ అలా అరేంజ్ అయినాయి. అక్కడ మనకి ఆల్ట్ ఎఫ్ అని చెప్పింది, ఒకదాని పక్కన ఉంటాయి కాబట్టి. ఇప్పుడు నేను ఓన్లీ రైట్ యారో చేయిస్తున్నాను. రైట్ యారో. ఫార్మాట్ సబ్ మెనూ ఆల్ట్ ప్లస్ ఓ. రైట్ యారో. View sub menu alt plus V. Right arrow. Help sub menu alt plus H. Right arrow. System sub menu space. Right arrow. File sub menu alt plus F. Right arrow press చేస్తూ ఉంటే మళ్ళీ focus alt file మెనూలోకి వచ్చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గనక ఫైల్ కి alt F, edit కి alt E, format కి alt O, view కి alt V, ఇంకా హెల్ప్కి ఆల్ట్ హెచ్ అనే అనేది మనకి షార్ట్ కట్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను ఫైల్ మెనూలోనే ఉన్నాను, మెయిన్ మెనూలో. ఒకసారి కన్ఫర్మేషన్ ఇన్సర్ట్ ట్యాబ్తో కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఫైల్ మెనూ ఐటమ్ ఫోకస్ సబ్ మెనూ ఆల్ట్ ప్లస్ ఎఫ్. ఓకే, టు రీడ్ ద ప్రెజెంట్ ఫోకస్ ఇన్సర్ట్ ట్యాబ్ కాబట్టి నేను ఇన్సర్ట్ ట్యాబ్తో ఫైల్ మెనూలో ఉన్నానా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకున్నాను. ఓకే, ఫైల్ మెనూలో ఏం ఆప్షన్స్ ఉన్నాయో నేను తెలుసుకోవాలి అని అనుకుంటే దీంట్లో పాపప్ మెనూస్ ఉంటాయని అనుకున్నాం.
సో దాన్ని తెలుసుకోవడానికి మనం డౌన్ యారో అనేది యూస్ చేస్తాము. డౌన్ యారో ఇస్తున్నాను. New control plus NN. Down arrow. Open. Control plus OO. Down arrow. అన్ని డౌన్ యారోస్ అనే ఇస్తున్నాను ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి స్క్రీన్ రీడింగ్ అనేది ఎలా అనౌన్స్మెంట్ ఇస్తుంది అనేది. Save control plus SS. Save as A. Page setup U. Print control plus PP. Exit X. సో అలా నేను డౌన్ యారో ఇస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి డౌన్ యారో ఇస్తున్నాను. New control plus NN. అలా నేను డౌన్ యారో ఇవ్వగానే మళ్ళీ ఫైల్ మెనూలో ఉన్న ఫస్ట్ ఆప్షన్కి వచ్చేసింది. ఫైల్ మెనూలో ఆప్షన్స్ అన్నీ మనం యూజ్ చేసుకోవాలంటే ఈ విధంగా యూజ్ చేస్తాము. ఇందాక ఫైల్ మెనూ పక్కన ఎడిట్ మెనూ ఉంది కాబట్టి ఇప్పుడు నేను రైట్ యారో ఇవ్వగానే New control plus Z unavailable U. ఎడిట్ మెనూ అని మనకి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. కానీ ఎడిట్ మెనూలో ఉన్న ఫస్ట్ ఆప్షన్ రీడ్ చేస్తుంది అన్నమాట మనకి. ఇక్కడికి వచ్చి కూడా డౌన్ యారో కట్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ ఆన్ అవైలబుల్ టి అన్ని నేను డౌన్ యారో చేయిస్తున్నాను. కాపీ కంట్రోల్ ప్లస్ సి ఆన్ అవైలబుల్ పేస్ట్ కంట్రోల్ ప్లస్ విపి డిలీట్ ఎల్ ఆన్ అవైలబుల్ ఎల్ సెర్చ్ విత్ బింగ్ కంట్రోల్ ఫైండ్ కంట్రోల్ ప్లస్ ఫైండ్ నెక్స్ట్ స్టెప్ 3 ఆన్ అవైలబుల్ రీప్లేస్ కంట్రోల్ ప్లస్ హెచ్ఆర్ గో టు కంట్రోల్ ప్లస్ జి ఆన్ అవైలబుల్ సెలెక్ట్ ఆల్ కంట్రోల్ ప్లస్ ఏ టైమ్ స్లాష్ డేట్ F5D అన్ని డౌన్ యారోనే ఇస్తున్నాను ఫ్రెండ్స్ నేను. అన్డూ కంట్రోల్ ప్లస్ జి ఆన్ అవైలబుల్ యు కట్ కంట్రోల్ ప్లస్ ఎక్స్ ఆన్ అవైలబుల్ టి మళ్ళీ అవే రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు నేను ఎడిట్ మెనూ పక్కన ఉన్న ఫార్మాట్ మెనూకి వెళ్తున్నాను. రైట్ యారో వర్డ్ ర్యాప్ చెక్ W. సో ఫార్మాట్ మెనూ అని చెప్పకుండా ఫార్మాట్ మెనూలో ఉన్న ఫస్ట్ ఆప్షన్ కి వెళ్ళాను. డౌన్ యారో ఫౌండ్ F. డౌన్ యారో వర్డ్ ర్యాప్ చెక్ W. అంటే దీంట్లో రెండే ఉన్నాయి. అంటే అది మనకి నీట్ గా ఫార్మాట్ వర్డ్ ర్యాప్ W అని చెప్తుంది. అంటే ఫార్మాట్ మెనూలో వర్డ్ ర్యాప్ అనే ఆప్షన్ కి వెళ్ళాలి అని అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవచ్చు, ఆల్ట్ ఓ డబ్ల్యూ డైరెక్ట్ గా ఆ ఆప్షన్ కి మనం వెళ్ళిపోతామన్నమాట. అలా మనము చాలా ఈజీగా డౌన్ అండ్ అప్ యారోస్ తో నావిగేట్ చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకుంటే కనుక ఈజీగా షార్ట్కట్ కమాండ్ గుర్తుండిపోతుంది. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఎడిట్ మెనూలోకి వెళ్ళి ఫైండ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఆల్ట్ ఈ ప్రెస్ చేస్తున్నాను. అండు అని చెప్పింది. సో కాబట్టి ఇక్కడికి వచ్చి డౌన్ యారోతో కట్ అండ్ కాపీ కంట్రోల్ పేస్ట్ కంట్రోల్ డిలీట్ ఎల్ సెర్చ్ విత్ బింగ్ ఫైండ్ కంట్రోల్ ప్లస్ ఎఫ్ ఆన్ అవైలబుల్ ఎఫ్ అలా నేను ఫైండ్ అనే ఆప్షన్ కి వచ్చేసాను. అలా ఏ ఆప్షన్ కి కావాలంటే ఆ ఆప్షన్ కి వెళ్ళాలి. ఇప్పుడు మనము ఫార్మాట్ మెనూలో ఉన్న ఫాంట్ అనే ఆప్షన్ కి వెళ్ళాలి కాబట్టి ఫార్మాట్ మెనూకి వెళ్ళడానికి ఆల్ట్ ఓ కాబట్టి నేను ఆల్ట్ ఓ ప్రెస్ చేస్తున్నాను. వర్డ్ ర్యాప్ చెక్ W. డౌన్ యారో ఇస్తున్నాను. ఫాంట్ F. ఫాంట్ ఎఫ్ అని చెప్పేసి అంటే అలా ఈజీగా మనము ఫైల్ మెనూ ఎడిట్ మెనూ ఉన్న మెనూస్ అనేది డౌన్ అండ్ అప్ యారోస్తో చూసుకొని దాంట్లో ఉన్న ఏ మెనూస్ ఉన్నాయో చూసుకొని మనం ఈజీగా ఈ విధంగా మనము చాలా ఈజీగా నావిగేట్ అవ్వచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ వాట్ ద నోట్ ప్యాడ్ అనేది మెనూస్ యూస్ చేసే విధానం. మనము ఇప్పటి వరకు థియరిటికల్గా ప్రాక్టికల్గా నోట్ ప్యాడ్లో మెనూస్ అనేది ఎలా యూస్ చేయాలి అనేది మనం కాన్సెప్ట్ తెలుసుకున్నాము. మనం ఒకసారి వాటి గురించి ఒకసారి డిస్కస్ చేసుకుందాము. సో ఆ మెనూ అనేది ఎలా ఉంటుంది, అప్లికేషన్ మెనూ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవుతాయి, ఫైల్ మెనూకి ఆల్ట్ ఎఫ్ అని, ఎడిట్ మెనూకి ఆల్ట్ ఈ, ఫార్మాట్ మెనూకి ఆల్ట్ ఓ, వ్యూ మెనూకి ఆల్ట్ వి, హెల్ప్ మెనూకి ఆల్ట్ హెచ్ అనే కమాండ్స్ అనే దాన్ని మనం షార్ట్ కట్ గా అనుకున్నాము. ఆల్ట్ ఎఫ్ అంటే యాక్సెస్ కీ, ఎఫ్ అనేది యాక్సెస్ కీ అన్నమాట. అలా యాక్సెస్ కీస్ గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మన టాస్క్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి అంటే ఇలాంటి షార్ట్ కట్ కీస్ మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మనము ఆ ఫైల్ మెనూలో ఏం ఆప్షన్స్ ఉంటాయి అనేది కూడా మనము డిస్కస్ చేసుకున్నాము. అంటే న్యూ కంట్రోల్ ఎన్, ఓపెన్ కంట్రోల్ ఓ, సేవ్ ఏ అని చెప్పేసి అలాంటి ఆప్షన్స్ ఎన్నో మనము పేజ్ సెటప్, ఎగ్జిట్ ఇలాంటి ఎన్నో విన్నాము. ఫైల్ మెనూనే కాకుండా ఎడిట్ మెనూలో కూడా కొన్ని మనకి షార్ట్ కట్ కమాండ్స్ ఉండడం జరిగింది. సెలెక్ట్ ఆల్ కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కట్ కంట్రోల్ ఎక్స్ అన్న కమాండ్స్ కూడా తెలియడం జరిగింది. మనం ఆ స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్తో మనకి మనమే చాలా సింపుల్గా మనము
షార్ట్కట్ కమాండ్స్ అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఈ విధంగా కనుక మీరు అప్లికేషన్ మెనూని మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఏ విండో అయినా సరే, ఏ అప్లికేషన్ అయినా సరే ఓపెన్ చేసినా సరే మెనూస్ని ఈజీగా నావిగేట్ చేసుకోవడానికి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీ ఆఫీస్ ఎన్వైరన్మెంట్లో అవ్వచ్చు, మీ పర్సనల్ లైఫ్లో ఏదైనా వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, టాస్క్ కంప్లీట్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు త్రూ దిస్ మెనో మీరు టాస్క్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతారు. దెన్ యూ విల్ బీ సో ఇండిపెండెంట్గా కంప్యూటర్ అనేది చాలా ఫాస్ట్గా నేర్చుకోగలుగుతామన్న కాన్ఫిడెంట్ కూడా మీకు డెవలప్ అవుతుంది. ఐ హోప్ ఈ కాన్సెప్ట్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ క్లాస్ కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి మరెన్నో వీడియోస్ మీకోసం తయారు చేయడానికి. థ్యాంక్ యూ సైనింగ్ అప్. లెట్ అస్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్ బాయ్.